హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం తెలంగాణలోని ఉద్యోగాల ఖాళీల గురించి చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకు ప్రస్తుతానికి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల క్రితమే మనకు సీఎం కేసీఆర్ గారు తక్షణమే భర్తీ చేయండి యాభై వేల ఉద్యోగాలను వెంటనే నింపండి అని చెప్పేసి ఆదేశించినట్టుగా మనకు వివిధ పత్రికల్లో మనకు రావడం అనేది జరిగింది కానీ నిన్న మనకు క్యాబినెట్ భేటీ అనేది జరిగింది అయితే క్యాబినెట్ భేటీలో ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇందులో మనకిచ్చారు ప్రముఖంగా మీరు ఒకళ్ళు నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో వార్షిక ప్రణాళిక సత్వరమే ఖాళీల గుర్తింపు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో మనకు రావడం జరిగింది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఒకసారి కంప్లీట్గా చూసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అయితే ఇందులో మనం జాబ్ క్యాలెండర్ గురించి చూసుకున్నట్లయితే ఖాళీల లెక్కలు మళ్ళీ తీయాలని చెప్పేసి ఆఫీసర్లకు క్యాబినెట్ ఆదేశం జాప్యం కోసమే అంటున్న తెలంగాణ నిరుద్యోగులు అని చెప్పేసి మనకు ఒక పేపర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకున్నట్లయితే నేడు మళ్ళీ క్యాబినెట్ భేటీ ఖాళీ పోస్టుల భర్తీపై చర్చ అని చెప్పేసి ఇందులో మనకి ఇవ్వడం జరిగింది ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అంశంపై బుధవారం క్యాబినెట్ మరోసారి సమావేశం కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం జరుగుతుందని చెప్పేసి మనకు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది అయితే నమస్త తెలంగాణలో మనకు ఏ విధంగా కంప్లీట్గా మనకు టాపిక్ ఇచ్చారంటే రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాలు భర్తీ చేయడానికి వీలుగా వార్షిక నియామక క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏటా విధిగా ఉద్యోగాలు నియామకాలు చేపట్టాలని చెప్పేసి అధికారులను అని చెప్పేసి మనకు దీ దీని గురించి మనకు ఇవ్వడం జరిగింది అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సమావేశం కావాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పేసి కూడా మనకు ఇందులో ముఖ్యంగా ఇవ్వడం అనేది జరిగింది అయితే ఒకవేళ మనం సమగ్రంగా దీని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఖాళీల గుర్తింపు భర్తీ ప్రక్రియ సత్వరమే చేపట్టాలని అధికారులకు కేబినెట్ స్పష్టం చేసిందని చెప్పేసి అన్నారు కానీ మనం గత కొన్ని రోజులు చూసుకున్నట్లయితే యాభై వేల ఉద్యోగాలను వెంటనే నింపండి అని చెప్పేసి చెప్పారు కానీ ప్రస్తుతానికి మనకు ఇందులో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయం మనకు తెరపైకి రావడం అనేది మనకు జరిగింది అయితే జాబ్ క్యాలెండర్ అనేది మరి ఇప్పటికిప్పుడు జరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇచ్చి ఇప్పటికి ఇప్పుడు ఏమైనా భర్తీ జరుగుతాయంటే దీని గురించి మనకు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఇంకొకసారి క్యాబినెట్ భర్తీ భేటీ అవుతుంది కాబట్టి ఆ భేటీ తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేటటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది అయితే ఇందులో మనకు ఇక్కడ మీరు పేపర్లో మీరు చూడొచ్చు దీని ప్రకారం ప్రతి ఏటా జనవరిలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తారని చెప్పేసి చెప్పారు ఏ నెలలో ఏ తేదీలలో ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారో ఆ వివరాలను అందులో పొందుపరుస్తారు కేరళలోనూ ఇదే తరాల వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ అమలు చేస్తున్నారు అక్కడి ఉద్యోగ విరమణ ఏదైతే ఉంటుందో దానికి ఆరు మాసాల ముందుగానే ఆ ఉద్యోగాన్ని ఖాళీగా నోటిఫై చేసి భర్తీ చేస్తారు అయితే ఏపీలోనూ ఇదే తర క్యాలెండర్ను ప్రభుత్వం గత జనవరిలో ప్రకటించిందని చెప్పేసి మనకి ఇందులో నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఇందులో ముఖ్యంగా ఇవ్వడం అనేది మనకు జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మనకు రాష్ట్ర కేబినెట్ ఇంకోసారి మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ అవుతుంది కాబట్టి మనకు ఈరోజు ఈవినింగ్ వరకు ఈ జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా ఆ యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదైతుందో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మనకు ఈరోజు ఈవినింగ్ వరకు రేపటి వరకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఇప్పటి యొక్క వీడియో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో